పైనున్న మాటల జీవితంలో ఉండాలట. ఏమున్నాయి? యెహోవా యందలి భయము భక్తి ఆయన త్రోవలలో నడవడం. అప్పుడు అనుభవిస్తాం. మన ముఖానికి చర్చికే వెళ్ళమ్మా. ఆదివారం నాడు కూడా 10 రూపాయలు ఎక్కువ వస్తుందంటే చర్చెగ్గొట్టేసే మనకి రెక్కల కష్టాన్ని ఎలా అనుభవించగలం? నిశ్చయముగా మన రెక్కల కష్టార్జితాన్ని అనుభవించాలి అంటే భయము భక్తి ఆయన త్రోవలయందు నడిచే ధన్యకరమైన జీవితాలు విశ్వాసులు ఎవరైతే ఉంటారో ఖచ్చితముగా వారు దేవుడు దీవిస్తాడట. దేవుడు వారిని బలపరుస్తాడట. మనలో నడవాలన్న ఆశ ఎక్కడుంది చెప్పండి? అది లేదు గనకే మీ అయ్యా ఎలాగే గాలికి తిరిగాడు, నీ తండ్రి కూడా ఎలాగే గాలికి తిరిగాడు. ఈరోజు రేయిం పగల్లో కష్టపడుతూ నువ్వు ఇలాగే గాలికి తిరుగుతున్నావు. మీ బతుకంతా మీ పిల్లల కష్టపడిన బతుకులో భయము భక్తి సన్నిధి సంఘము సేవకులు సహవాసం అనే ఈ లైన్ లేని వాడు ఎవడైనా ఎంత సంపాదించినా నీ సంపాదన సిల్లు సంచిలో పోసినట్టే గుర్తు. జీవితంలో ఎదగాలి అంటే 5 మెట్ల పుస్తకం చదివితే కుదరదు. జీవితంలో ఎదగాలి అంటే కాన్ఫిడెంట్ సభల్లో కూర్చుని మనకు కావలసిన సైకలాజికల్ క్లాసెస్ కాదు. జీవితంలో ఎదగాలి అంటే యూట్యూబ్లోనో గూగుల్లోనో సక్సెస్కి సీక్రెట్ ఏంటో ఎదిగితే దొరకదు గాక దొరకదు. జీవితంలో ఎదగాలనుకున్న ఎవడైనా నేర్చుకోవాల్సినది దేవుడి దగ్గర వదగడం నేర్చుకోవాలి. మన రెక్కల కష్టాన్ని మనం అనుభవించాలి అంటే భయము భక్తి ఆయన త్రోవల యందు నడవాలి. అప్పుడు నీ రూపాయికి వెలుగు కలదు. నువ్వు సంపాదించిన సంపాదన ఏ ఫడు, ఏ వ్యాధి, ఏ కష్టము, ఏ భయంకరమైన పరిస్థితి అది రూపాయి కూడా బయటకు పోకుండా దేవుడు నీ రెక్కల కష్టాన్ని దీవిస్తాడు. ఈరోజు మనం ఎంత కష్టపడినా వారం అంతా కష్టపడి కనీసం ఆదివారం మనం మందిరానికి పోతామా? కనీసం సాయంకాలం ఏ రోజన్నా ఏ కుటుంబంలో అయినా కనీసం దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవా కష్టపడే సత్తువునిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు, ఈరోజు మేము తినగలిగే శక్తినిచ్చావు, నీ దయలో మీ కృపలో మేము 4 రూపాయలు సంపాదిస్తున్నాం ప్రభువా అని సాయంకాలం అయ్యేసరికి ఎవరైనా గృహ కొడుకులు పెట్టుకుంటున్నారా? అప్పుడే బాగా జరిగాయి గృహ కొడుకులు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది చెప్పండి? గృహ కొడుకులు కాదు, గృహాల్లో సీరియల్ సినిమాలు ఎక్కువైపోయాయి. సాయంత్రం అయితే ఏ కుటుంబంలో భయం ఉంది, ఏ కుటుంబంలో భక్తి ఉంది, ఏ జీవితంలో ఆయన క్రోవల్లో నడవాలన్న మోకాళ్ళ అనుభవం ఏ కుటుంబానికి? అందుకే మన కుటుంబానికి తప్పట్లేదు ఈ తెప్పలన్నీ. కుటుంబం దీవెన పొందాలి అంటే ఖచ్చితంగా కుటుంబ జీవితాల్లో మన సహవాసం దేవుని తమ్ముడు పడి ఉండాలి.